ఏంటి ఆ యొక్క ఆ ఆ మైదానంలో అనగా ప్రియ దేవుడారా ఆ యొక్క ఏంటి అరణ్యంలో వారందరూ కూడాను రాలిపోయారు. పండిన ఆకులు రాలినట్లుగా, పండిపోయిన ఆకులు రాలిపోయినట్లుగా ఇశ్రాయేలు అనేకులు వారి విధంగా రాలిపోయారు. వారి పాపమే. ఈనాడు ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆయుష్కాలను తగ్గించి నీ కుటుంబంలో ఏంటి ఇదిగో ప్రియ దేవుడారా నీకు నెమ్మది లేకుండా చేసేది ఏంటి. అంతేకాదు ఏంటి ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క కుటుంబంలో సంతోషం లేకుండా చేసేది ఏంటి, నీ బంధువులతో నీకు సరైన సహవాసం సంబంధం లేకుండా చేసేది, మనుషుల మధ్యన అసమాధాన్ని కలుగు చేసేది పాపము. అర్థమవుతుందా ఏంటి పాపము? దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు తండ్రి నీకు మేలు కలుగుతా ఉంటుంది. కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నాకు అదే కావాలని పరిగెత్తావా? జాగ్రత్త జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పాపమే నీ కోపం ఉంచింది, ఆ పాపమే నీ కుటుంబాన్ని పాకలు చేస్తుంది, ఆ పాపమే ప్రియ సహోదరి సహోదరుడా ఇగో దేవుడితో సాంగత్యం లేకుండా చేస్తుంది. కాబట్టి ఏంటి ఈ నెలను ఏర్పరచిన దేవుడు, సరిహద్దును ఏర్పరచేసిన దేవుడు ప్రియదేవుడారా, మనిషి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే పరిశుద్ధుడుగా మనిషి జీవించినట్లయితే చక్కగా ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేస్తాడు. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధి అలాంటి యోగ్యమైన ఏంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇశ్రాయేలును కోరుకోవాలి, ఇశ్రాయేలును కోరుకోవాలి ఏంటి. అందుకనే వారు అక్కడ నుండి పారిపోయారు. దేవుడు అంటున్నారు పారిపోయిన వారు పారిపోయినట్లుగా ఉన్నారా అంటే, పారిపోయిన వారు ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు చెవులకును వారి ముక్కులకును వారి కాళ్ళకు వారి చేతులకు ఉన్న ఆ బంగారము వెండి అదంతా ఒలిచి ఏంటి వారి కోసం వారిని ఆరాధించడం కోసం ఒక దూడను వేసుకున్నారు. ఇప్పుడు దగ్గరగా ఇంకో దాన్ని పూజించడం ప్రారంభించారు. దేవుడు ప్రతి విషయాన్ని సొంతంగా వారికి తెలియజేశాడు. అయినా వారు గ్రహించట్లా ఏంటి, అయినా వారు గ్రహించలేదు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, పాపం ఎమ్మటే పాపం వారి జీవితాల్లో అధికమైపోయింది, పాపము వారిని కప్పేసింది, పాపము వారిని పతనం చేసేదాకా ఊరుకోలేదు. కాబట్టి ఏ పాపం అయితే నీలో ఉందో నాకు తెలియదు, కానీ ఏ పాపము చేత నువ్వు నడిపించబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ పాపము నిన్ను కమ్మేస్తుందంతే అండి, ఆ పాపము నీ కుటుంబాన్ని నిన్ను కూడా పతనం చేస్తుంది. ఈ అంచ దినాల్లో ఈ రాకడ దినాల్లో ప్రియ దేవుడారా ప్రభు రాబోతున్న ఈ దినాలలో ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు యొక్క సన్నిధిలో నీ ఉండాలి, ప్రభుతో కూడా నువ్వు ఆనందించాలంటే ఖచ్చితంగా నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. ఆమేన్. హల్లెలూయా. దేని విడిచిపెట్టాలండి ఏంటి? పాపని మాసిపోయిన ఏంటి ఆ వస్త్రాలని మన ఒంటి మీద ఉన్నప్పుడు మనం విడిచిపెట్టేస్తాం అవునా కదా? మార్చిపోయిన ప్రియ దేవుడారా పాత పడిపోయిన ఆ వస్త్రాలు మన ఒంటి మీద ఉన్నప్పుడు వాటిని మనం విడిచిపెడతాం. ప్రియ దేవుడారా మంచిదే, మంచి ఆలోచన, మంచి పరిశుద్ధత. కానీ ప్రియ దేవుడారా నీలో ఉన్న ఆ పాపాన్ని, నీవు పతనం చేస్తున్న పాపాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేస్తున్న ఆ పాపాన్ని, అది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడతానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దాన్ని విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే నువ్వు ధన్యుడివి, నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏ పాపం అయితే ఇదిగో ప్రియదేవుడారా విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ పాపం అయితే ఇదిగో ఇంకా నువ్వు కొనసాగిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతైనా సరే అదే మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేడు వారిని నువ్వు పరిశుద్ధపరచాలయ్యా, రేపు వారిని పరిశుద్ధపరచాలయ్యా, మూడవ దినమున ఇదిగో నేను సినాయి పర్వతమునకు వచ్చినప్పుడు వారు పరిశుద్ధంగా పరిశుద్ధులుగా ఉండి ఆ సినాయి పర్వతమునకు ఎక్కాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే గారు వారికి చెప్తే వారు విన్నారే, కానీ వారి లోపల ఉన్న పాపం, వారు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టాల. కానీ వారు మురుపు వస్త్రాన్ని విడిచిపెట్టారు, వారు మురుగులను కనుక్కున్నారు. కానీ ప్రియ దేవుడారా వారిలో ఉన్న ఏంటి వారిని పతనం చేస్తున్నా, వారిని దేవుడికి దూరస్తులుగా చేస్తున్నా ఆ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయారు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించుకున్నారా? దేవుడైన ప్రభు మనం ఎంతగా ప్రేమించాడంటే ఆనాడు ఆదాముని ప్రేమించిన దేవుడు, ఆనాడు ఏంటి
ఇశ్రాయేలును ప్రేమించిన దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన్ని పంపించాడు. హల్లెలూయా. ఆయన లోకానికి రావటం వలన ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి దేవునికి మనకి మంచిగా ఉన్న అడ్డు తెరను చూసారా? ఏంటి దాన్ని దేవుడు చించి వేశారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ మరణము ఏంటి ఇదిగో ప్రియ దేవుడారా, అదిగో ఆ గొల్గొత కొండపైన ఆయన శిలువ మీద ఏంటి ఆ మూడు రేకులు మధ్యన ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఆకాశం నుండి కింద వరకు ఒక తెర చిరిగిపోయిందంట. హల్లెలూయా. పై నుంచి అది కింద వరకు చేర్చబడింది. ఇప్పుడు అడ్డు తెర ఏమైపోయిందండి? అడ్డు తెర ఏమైపోయింది? ఏమైపోయింది? తొలగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏంటారా, అడ్డు తెర తొలగిపోయింది. అడ్డు తెర తొలగిపోయింది కానీ నీ పాపం మాత్రం నిలవచ్చి తొలగట్లా. అడ్డు తెర మాత్రం తొలగిపోయింది. ఏంటి ప్రజెంట్లరా, దేవుడు హద్దుని తీసేశాడంతే. ఇప్పుడు పాపం చేస్తున్న నీవు, పాపం చేత ఇదిగో నింపబడ్డ నీవు, ఏంటి ఇదిగో ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అడ్డు తెర అయితే తొలగిపోయింది కానీ నీలో ఉన్న పాపం కొట్టగట్ల, నీలో ఉన్న పాపం తొలగించుకట్ల. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు హద్దుల్ని ఏర్పాటు చేశాడు, హద్దుని దేవుడు తీసేశాడు. కానీ ఈ రోజున నీవు మాత్రం నీ పాపాన్ని తీసేసుకోలేకపోతున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకో. హల్లెలూయా. ఏంటి అది వ్యభిచారమే కావచ్చు, అది దొంగతనమే కావచ్చు, అది నరహత్యే కావచ్చు, అది ప్రతిగ్రహ మోసమే కావచ్చు, లేకపోతే అది ఒకవేళ త్రాగుడే కావచ్చు, మరి ఏ పాపమైనా సరే అది ఎట్టి జాతకమైన కానీ కావచ్చు, అది ఏ విధమైన లోపం కావచ్చు, దాన్ని నువ్వు ఈ క్షణంలో విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఎత్తబడటానికి నీలో ఉన్న నీ పాపాన్ని దేవునితో కొనసాగిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టు. దాన్ని ఖచ్చితంగా ఏమి దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో. బైబిల్లో ఒక మాట ఉంటూ ఉంటుందండి, చూడండి ఎన్నిడరా, సామెతల గ్రంథం మనం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ చెలి కాని కొరకు పూటబడిన ఎడల పరుడు చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతము చేయము. అలాగు చేసి దేవుడు తప్పించుకోవాలండి అని, అలాగు నీవు తప్పించుకోలేము, పాపము నుండి తప్పించుకోవాలి. తప్పించుకుంటానికి నీ కన్నులకు నిద్రైనను, నీ కను రెప్పలకు కునుకు పాటైనను, రానీకము వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, వెనుకవాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును నీవు పాపము నుండి తప్పించుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. తప్పించుకుంటానికి దేవుడారా, నీవు నీ కన్నులకు నిద్ర రానియకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అండి నీ కన్ను రెప్పలకు కునుకుపాటు రానియకూడదు. పాపం చేస్తానికి మనిషి ఏంటి దివారాత్రులు ఏంటి ప్రతి బిళ్ళరా గొడ్లోకి బిళ్ళలు తిరుగుతా ఉన్నారు. అవునా కదా, గొడ్లోకి బిళ్ళు పగలు తిరగవండి. ఎప్పుడు తిరిగితే అయ్యి ఎప్పుడు తిరిగింది అని చెప్పలే, ఎప్పుడు తిరిగింది అండి? ఏమా రాత్రిలోనైనా? అవి ఎక్కువగా రాత్రిలో తిరుగుతా ఉంటాయి. కాబట్టి ప్రతి బిళ్ళరా పాపంలో ఉన్నవాడు కూడా, పాపం చేస్తున్న వాడు కూడాను ఏంటి ప్రతి బిళ్ళరా గొడ్లోకి కళ్ళు పెట్టుకున్నట్లుగా
పాపం కొరకు ఏంటి కళ్ళు పెద్దవి చేసుకుని దోస్తా ఉన్నాడు. పాపం కొరకు అవునా కదా, పాపం చేయటం కొరకు మనిషి నిద్ర పోటల ఏంటి, పాపం కొరకు మనిషి ఆహారం కూడా తినట్ల పాపంలో మునిగి తేలుతా ఉన్నాడు. కానీ ప్రతిమిడరా, ఇదిగో మనిషి మాత్రం పాపం కొరకే పరితపిస్తూ ఉన్నాడు, మనిషి పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాడు, దానికోసం నిద్రాహారాలు మానేస్తా ఉన్నాడు. అవునా కదా, ఇంట్లో ఆడమనిషి అడిగింది ఏంటి, తన భార్య అడిగింది, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా, ఏంటి రాత్రి అంత ఎక్కడికి వెళ్ళావు, అయిన ఇంటి అయిన దాకా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఏంటి అని అంటే ఏదో పని ఉందో నేను చెప్తా ఉంటారు తప్పించుకున్నాను, కానీ ఏం చూసి వచ్చాడు తనకు మాత్రమే తెలుసు. అవునా కదా ఏంటి, ప్రతిరా ఏ తప్పు చేసి వచ్చినా ఇంట్లో భార్య మీదకి పిల్లల మీదకి శాపం వస్తూ ఉంటుంది, అది నువ్వు గమనించాలి. ఏ తప్పు చేసినా ఏంటి, ఎవరి దగ్గరికి లేదు తప్పు చేసినా సరే అది కుటుంబం అంతా కూడాను పతనం అయిపోవడానికి కారణం, అది ఎలాంటి తప్పైనా కావచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ విధమైన దౌర్భాగ్యమైన జీవితం నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ కన్నులకు నిద్ర రాకూడదు, నీ కనులకు కునుకుపాటు రాకూడదు. తప్పించుకోవడానికి నీవు దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. మేలుకొని ఆ పాపం నుంచి విడుదల పొంది దేవుని యొక్క రాజ్య వారసుడిగా సిద్ధపడటం కోసం ప్రార్థన చేయి. నీవే కాదు, నీవు నీ భార్యతోనూ నీవు నీ బిడ్డలతోనూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, పాపము నీ యొక్క రాదు, పాపము నీ పైన ఏర్పడి చేయదు, పాపాన్ని నీ వేళము ప్రతిబిడరా, ఆ పాపము నీ కుటుంబాన్ని పతనం చేయదు. పతనం చేయకుండా ఉండాలి అని అంటే ఏంటి, దేవుడు తన మహాకృప చేత నీ కుటుంబాన్ని కాపాడాలని ఆశతో ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబంతో కలిసి ఏంటి మేలుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అవునా కదా, మేలుకొని 12 గంటల వరకు టీవీలు చూసేవారు ఉన్నారు, మేలుకొని ప్రతిబిడరా 1 గంట వరకు చక్కగా సినిమాలు చూసేవారు ఉన్నారు, మేలుకొని ప్రతిబిడరా ఏంటి శిఖారులు చేసేవారు ఉన్నారు, మేలుకొని డ్రామాలు చూసేవారు ఉన్నారు, రికార్డింగ్ డ్రాన్స్లు చూసేవారు ఉన్నారు, మేలుకొని ప్రతిబిడరా బుర్రకథ వినేవారు ఉన్నారు, మేలుకొని అనేక రకాల పనులు చేసేవారు ఉన్నారు, కానీ మేలుకొని ప్రార్థన చేసే కుటుంబం ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కరు కూడా లేరు. మేలుకొని నీవు ప్రార్థన చేసినట్లయితే నీకు మేలు నీకు మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు మేలుకో, ప్రార్థన చేయి, పాపం విడిచిపెట్టు. ఇశ్రాయేలు మేలుకోలేకపోయారు, ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మోషే గారి ద్వారా వారు వినలేదు, ప్రతిబిడరా వారి పాపములు ఉండి వారు ఏంటి ఇదిగో నడుస్తూ ఉన్నారు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ అరణ్యములని వారు పండిన ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఈ రోజు నేను వాళ్ళ రాలిపోవటానికి దేవుడికి ఇష్టం లేదు. కనుక ఈ అంచె దినాల్లో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడితో నీకు ఉండాలని, ఆయనతో కూడాను ఆయన రాజ్యంలోనూ ఆయనతో కూడా ఆయన ఆరాధించాలని దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయింది. కనుక నువ్వు మేలుకొని నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ దానిని నువ్వు మేలుకొని నీ పాపాన్ని ఇదిగో విడిచిపెట్టు, అప్పుడు నీవును నీ కుటుంబం కూడాను ఆశీర్వాదకరంగా ఉంది, అప్పుడు నీవును నీ కుటుంబం సంతోషిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, అలాంటి నీ కుటుంబం యహమందున పరమందును కూడాను ధన్యులుగా ధన్యురాలుగా ఉంటారని ప్రభు పేరిట నేను మీకు మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రతి వారు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు మీరు మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభు, మీ యొక్క ఉన్నతమైన మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ నామం బట్టి మీ స్తుతులు ప్రభు. పాపము మా తండ్రి మా ప్రభు మా జీవితాల్లో మా ప్రభు అధికమవుతూ ఉంది, ఆ పాపం పరిహరింపబడాలని, ఆ పాపము మా యొక్క నుండి మా ప్రభు తీసివేయబడాలని, పాపములో మా తండ్రి మేము ఉండకుండా దేవా, పాపము నుంచి శాపము మేము అనుభవించకుండా దేవా, మేము మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీ స్తోత్ర మా ప్రభు, ఇదిగో నాయన ఈనాడు నా తండ్రి మా ప్రభు పాపము నా తండ్రి ప్రతి వారు కూడా బానిస్తులై బ్రతుకుతూ ఉన్నారయ్యా, ఆ పాపం నాయన కుటుంబాల్లో నెమ్మదిగా పనిచేస్తూ ఉంది, ఆ పాపం నాయన ప్రతి కుటుంబానికి నాయన అయ్యా తీరని ప్రభా అయ్యా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది ప్రభా, అలాంటి పాపాన్ని విడిచిపెట్టిన ఆయన దేవా, మీ యొక్క కుమారుడి యొక్క రాకడ దినాల్లో మా ప్రభా మీ ముందు ఉన్నాం కనుక తండ్రి, ఎదుగు నాయన నీ కుమారుడితో పాటు నేను ఎంత పడతాను నా ప్రభా, మీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ప్రభా పాపాన్ని విడిచిపెట్టేవారు కదా ఆయన,
ప్రతి వారికి మీరు సహాయం చేయండి. స్తోత్రం మా ప్రభువా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డనైనా మీ తోటి ఆకర్షించబడి ప్రభువా, కుటుంబాలతో సంతోషించినట్లుగా ప్రభువా అయ్యా వారి జీవితంలో ఏ పాపమైతే ఉందో దాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ స్తోత్రాలు మా ప్రభువా. ఇదిగో నాయన సమయంలో ప్రభువా దగ్గర ఉన్న దూరం ఎంతమంది అయితే మీ మాట వింటున్నారో వారందరూ కూడా వ్యక్తీకరించాల్సింది. ప్రతి ఒక్కరు మానవులు పొందినట్టుగా వచ్చి ప్రతి వారిని ఆశీర్వదించి ప్రతి వారిని దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాను. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుడు మా దేవుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అంతా కూడా మీకు మనం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరు కొందనాలండి. ఈ సమయంలో మన తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రభు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలం మనందరితో రక్షుడే స్ఫురించగాక. ఆమేన్. ఏసురక్తమేచ్చు ప్రభేశరక్తమేచ్చు సాతానికి లగ్నాస్ ఏసురక్తమేచ్చు శిల్వరక్తంలో సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్ ఆమేన్.